ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. దశరథ్ గౌడ్ 9 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 10 లక్షల రూపాయలు, గీతా డైరీ లక్ష్మీనారాయణ 11 లక్షల రూపాయలు, పులన్ శంకరెడ్డి 12 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ 13 లక్షలు, పులన్ శంకరెడ్డి 14 లక్షలు, లక్ష్మీనారాయణ 14 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 15 లక్షల రూపాయలు, పులన్ శంకరెడ్డి 16 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ 17 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 18 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 11 లక్షల రూపాయలు, పులన్ శంకరెడ్డి 20 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ ఎల్విన కర్మన్గఢ్ 21 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 22 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 23 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ 24 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, పులన్ శంకరెడ్డి 25 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ 20 లక్షల 50 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 26 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 26 లక్షల 50 రూపాయలు, దశరథ్ గౌడ్ 27 లక్షల రూపాయలు, పులన్ శంకరెడ్డి 27 లక్షల 50 రూపాయలు, దశరథ్ గౌడ్ 27 లక్షల 20 రూపాయలు, పులన్ శంకరెడ్డి 27 లక్షల 50 రూపాయలు, 27 లక్షల 70 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 10 రూపాయలు, 28 లక్షల 10 రూపాయలు, దశరథ్ 20 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 30 రూపాయలు, లక్ష్మీనారాయణ 40 రూపాయలు, దశరథ్ గౌడ్ 50 రూపాయలు, 28 లక్షల 50 రూపాయలు, పవన్ శంకరెడ్డి 60 వేలు, ప్రణీత్ రెడ్డి 28 లక్షల 60 వేలు, 70 వేలు రూపాయలు, దశరథ్ గౌడ్ 80 వేలు రూపాయలు, లక్ష్మీనారాయణ 90 వేలు రూపాయలు, 29 లక్షల రూపాయలు, పొలం శంకరేణి 29 లక్షల 10 వేలు రూపాయలు, దశరథ్ గౌడ్ ప్రణీత్ రెడ్డి 20 వేలు రూపాయలు, లక్ష్మీనారాయణ 30 వేలు రూపాయలు, పొలం శంకరేణి 40 వేలు రూపాయలు, దశరథ్ గౌడ్ 50 వేలు రూపాయలు, ప్రణీత్ రెడ్డి 60 వేలు రూపాయలు, లక్ష్మీనారాయణ 70 వేలు రూపాయలు, దశరథ్ గౌడ్ 80 వేలు రూపాయలు, పొలం శంకరేణి 80 వేలు రూపాయలు, లక్ష్మీనారాయణ 90 వేలు రూపాయలు, ప్రణీత్ రెడ్డి 95 వేలు రూపాయలు, దశరథ్ గౌడ్ 97 వేలు 97 వేలు రూపాయలు, 30 లక్షల రూపాయలు, పొలం శంకరేణి 30 లక్షల 1 వెయ్యి రూపాయలకి కొలన్ శంకర్ రెడ్డి గారు అయితే పాడుకున్నారు 30 లక్షల 1 వెయ్యి రూపాయలు. లాస్ట్ ఇయర్ కంటే 3 లక్షల 1 వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జరిగింది. సో మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కొలన్ శంకర్ రెడ్డి గారు 30 లక్షల 1 వెయ్యి రూపాయలకి అయితే స్వామివారి లడ్డుని పాటలో కైవసం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డుకి అత్యంత విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైతే ఈ లడ్డుని వేలంపాట్లు దక్కించుకుంటారో ఆ సంవత్సరం అంతా సిరి సంపదలతో తొలతూగుతారని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వాసం. అందుకనే ఇక్కడ ప్రజలు వెంటబడుతూ ఉంటారు. సో మనం చూసినట్లయితే స్క్రీన్ పైన కొలన్ శంకర్ రెడ్డి గారు
గారు 30 లక్షల 1,000 రూపాయలకి మాట్లాడుతాం. కుటుంబం పొందింది మా కొల్లన్ ఫ్యామిలీ, 9వ సారి నేను పొందాను. చాలా ఆనందంగా ఉంది. నిజంగా భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుడి కృతజ్ఞతలు. మేము యొక్క భక్తిని భావాన్ని భవిష్యత్తులో మరింత కొనసాగిస్తాం. ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీకే దక్కుతుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ దేవుడు ఆశీస్సులోనే వచ్చింది. మా బంధుమిత్రులకు బాలాపూర్ గ్రామస్తులకు ఇంటింటికి పంచుతారు. అయితే ఇదిగోండి, ఇప్పుడే మనతో సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు కొల్లన్ శంకర్ రెడ్డి గారు. ఇది ఏకంగా ఈ కొల్లన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో 9వ సారి లడ్డూను వేలంపాట్ల దక్కించుకున్నారు. ఈసారి 30 లక్షల 1,000 రూపాయలకి 30 లక్షల 1,000 రూపాయలకి కొల్లన్ శంకర్ రెడ్డి గారు బాలాపూర్ లడ్డు దక్కించుకున్నారు. ఈ దక్కించుకున్న లడ్డూకి ప్రత్యేక పూజలు చేసి బాలాపూర్ గ్రామస్తులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి చుట్టాలకి, అందరికీ, వారి బంధుమిత్రులందరికీ పంచుతామని చెప్తున్నారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బాలాపూర్ వేలంపాట అయితే ముగిసింది. 30 లక్షల 1,000 రూపాయలకి కొల్లన్ శంకర్ రెడ్డి గారు అంటే వారి ఫ్యామిలీ దక్కించుకుంది. ఇది ఏకంగా 9వ సారి కొల్లన్ ఫ్యామిలీ బాలాపూర్ లడ్డు దక్కించుకోవడం. సో చూస్తున్నాను మినిట్ టు మినిట్ అప్డేట్స్. బాలాపూర్ లడ్డు అత్యంత వైభవంగా వేలంపాట పూర్తి చేసుకుంది 30 లక్షల 1,000 రూపాయలకి. ఇక్కడ నుంచి ఇంకా ఘననాథుడు బయలుదేరి శోభాయాత్ర జరుపుకుంటూ ట్యాంక్ బండికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు నిమజ్జనం పూర్తి చేసుకుని ఉన్నాడు. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ.
ఆశీర్వాదం ఉండాలనుకున్నాం, దేవుడి ఆశీర్వాదంతో వచ్చింది. నేను రావాలనుకున్నా కానీ దేవుడే ఇచ్చిండు నాకు. నేను అసలు వస్తాను నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండే, ఎందుకంటే పోటీ చాలా గట్టిగా ఉండే, చాలా పెద్ద పెద్దోళ్ళు గట్టిగా ఉండే, అయినా నేను డౌట్లోనే ఉన్నా. చెల్లె కూడా అడిగింది ప్రెస్ మిత్రులు, వస్తుందా అంటే చెప్పలేను నా చేతులు లేదని చెప్పిన. కాబట్టి దేవుని ఆశిస్తూ వచ్చింది. మీకు అందరు మీడియా వాళ్ళకి మంచి కవరేజ్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. మీకు బాలాపూర్ లడ్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో గణేశుడి శోభయాత్ర అయితే జరుగుతుంది. అయితే మనకి భాగ్యనగరంలో గణేష్ శోభయాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది రండి, ఒకటి ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర, రెండు మన బాలాపూర్ లడ్డు వేలంపాట. అయితే ఇప్పుడే లడ్డు వేలంపాట ముగిసింది. కొలన్ శంకర్ రెడ్డి గారు 30,01,000 రూపాయలకైతే బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకున్నారు. అయితే ఈ లడ్డూని బాలాపూర్ గ్రామస్తులకి ప్రతి ఇంటికి పంచుతాను, మా బంధుమిత్రులకి, పేదలకి, అందరికీ పంచుతా అని చెప్తున్నారు. 30,01,000 రూపాయలు ఇప్పటికే కొలన్ ఫ్యామిలీ, ఈ కొలన్ అనే ఇంటి పేరుతో ఉన్న ఫ్యామిలీస్ 8 సార్లు లడ్డు కైవసం చేసుకుంది, ఈ వేలంపాటితో 9వ సారి. అయితే అక్కడ నుంచి లడ్డూని ఊరేగింపుగా వారి ఫ్యామిలీతో తీసుకొచ్చి ఇక్కడ బాలాపూర్ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వారికి అప్పగిస్తారు. అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కొలన్ శంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన ప్రతిసారి పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు, ఒక్కోసారి మిస్ అవుతుంది. అయితే ఈసారి దేవుడు నాకు ఇస్తాడు అని ముందుగానే అనుకున్నాను, ఆయన ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. అలాగే దేవుడు మా ఫ్యామిలీని చల్లగా చూశాడు, అందువల్లే మాకు వేలంలో లడ్డు దక్కింది అని చెప్తున్నారు. ఈ లడ్డుని ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. బాలాపూర్లోని ప్రతి ఇంటికి, బాలాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామస్తుడికి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని చేరుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు. రికార్డు స్థాయిలో 30,01,000 రూపాయలకి లడ్డు పలికింది, అది కొలన్ ఫ్యామిలీ సొంతమైంది. 9వ సారి ఈ బాలాపూర్ లడ్డు అనేది కొలన్ ఫ్యామిలీకి చేరడం జరిగింది. అయితే ఈ వచ్చిన వేలంపాటి ద్వారా వచ్చిన డబ్బులు బాలాపూర్ గ్రామ అభివృద్ధికి, బాలాపూర్లోని ఆలయాల అభివృద్ధికి వినియోగిస్తారు ఎప్పుడు గణేశోత్సవ సమితి వారు. అయితే అంగరంగ వైభవంగా 21 కేజీల బాలాపూర్ లడ్డు, 2 కేజీల వెండి పళ్ళెంలో అయితే శ్రీ కొలన్ రెడ్డి గారికి అందజేశారు. కొలన్ రెడ్డి గారు వారి సంతోషం మాటల్లో చెప్పలేను అన్నట్టుగా చెప్తున్నారు. అయితే కొలన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇదేం మొదటిసారి కాదు, ఇది 9వ సారి. కొలన్ అనే ఇంటి పేరు గల ఫ్యామిలీస్ 9 సార్లు ఏకంగా బాలాపూర్ లడ్డుని అయితే వేలంపాటలో కైవసం చేసుకున్నారు. వేలంపాట ముగియడంతో ఇంకా బాలాపూర్ గణనాథుని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టస్కర్ పైకి కూడా ఎక్కించారు. సాయంత్రం 4 గంటలకు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుంది అని చెప్పేసి పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 550 మంది పోలీసులతో గట్టిగా బందోబస్తు చేశారు. సో మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.